అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. తిరుమలలో శ్రీ స్వామి పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం ఉంది. శ్రీ మహావిష్ణువు ఆది వరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఇక్కడే నిలిచాడు. అందుకే ఇది ఆది వరాహ క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. ఆ తర్వాత మరికొంత కాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుండి ఇక్కడికి వచ్చి తాను ఉండడానికి శ్రీ వరాహస్వామి వారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి 100 అడుగుల స్థలాన్ని దానంగా పొందినాడు. ఆ తర్వాత కాలంలో ఆ క్షేత్రంలో తన ప్రాబల్యాన్ని స్వామి పెంచుకున్నాడు వెంకటేశ్వర స్వామి. ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికీ తిరుమలలో శ్రీ భూ వరాహ స్వామి వారికి తొలిగా పూజా నివేదనలన్నీ సక్రమంగా జరపబడుతున్నాయి. అంతేకాక శ్రీ వరాహ స్వామి వారికి స్వామివారు ఇవ్వాల్సిన నివేదనలు, పూజ సామాగ్రి వగైరాలన్నీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వగైరాలను ఆలయం నుండే నేటికీ పంపబడుతుండటం గమనించదగిన విశేషం. ఈ వరాహస్వామిని తొలుత దర్శిస్తేనే శ్రీ వెంకటేశ్వరుడు సంతోషిస్తాడు కూడా. నమో వెంకటేశాయ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.